హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము లాస్ట్ థర్స్డే నైట్ మేము చార్మినార్ 11:30కి 12 o'clockకి చార్మినార్ వెళ్ళాం. నైట్ 11:30 అండ్ 12 o'clockకి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాం. కానీ చార్మినార్కి 2 kilometers దూరం నుండి బాగా ఫుల్ ట్రాఫిక్ అండ్ మనకి పార్కింగ్ పెట్టుకోవడం కూడా అసలు ప్లేస్ లేదు. ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది. ఇంకా అక్కడే పార్కింగ్ ప్లేసెస్ కూడా పెట్టుకుని అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అవతల చార్మినార్ అవతల హైకోర్టు నుంచి కూడా అవతల 2 kilometers దూరంలో కూడా సేమ్ అదే ప్రాబ్లం ఉంది. మేము నైట్ 11:30 అండ్ 12 o'clock బయలుదేరి వెళ్ళాము. చాలామంది ఏంటంటే ఇప్పుడు రంజాన్ కాబట్టి నైట్ టైంలో వెళ్దామని అనుకుంటున్నారు. మాకు లాస్ట్ ఫ్రైడే హాలిడే ఉంది కాబట్టి ఇంకా 3 families కలిసి వెళ్ళాము. ఇప్పుడు నైట్ వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో చూస్తే యూజ్ అవుతుంది కదా. బాగా అసలు ఆ వీడియో తీసుకోవడానికి కూడా స్ట్రీట్ షాపింగ్ ఏమైనా వీడియో తీద్దామన్నా సరే అసలు ఫోన్స్ పర్సెస్ ఏం బయట హ్యాండ్తో పట్టుకోవడానికి కూడా లేదు. చాలా రెస్ అంటే రెస్గా ఉంది. మనం నైట్ టైం పిల్లలు తీసుకుని వెళ్ళడం కూడా చాలా ప్రాబ్లమే. కొంచెం ఎవరైనా వెళ్ళాల్సి వస్తే పిల్లల్ని ఇంట్లో పెట్టేసే వెళ్ళండి. నేను చార్మినార్ స్ట్రీట్ షాపింగ్లో ఏమేమి తీసుకున్నా చూసిద్దాం రండి. చూసారా, ఇది రాధాకృష్ణుల బొమ్మ. మేము ఫస్ట్ చార్మినార్లోకి ఎంట్రీ అవ్వగానే మాకు ఆయన ఈ బొమ్మలు పట్టుకొని తిరుగుతూ కనిపించిండు. మేము అసలు అడగకుండానే ఆయన మా దగ్గరకు వచ్చి మేడం 650కి ఇస్తా తీసుకోండి అన్నాడు. కానీ మాకు ఆల్రెడీ మా ఇంట్లో 2 బొమ్మలు ఉన్నాయి కాబట్టి నేనేం తీసుకోలేదు. కానీ ఇది చూడగానే బాగా నచ్చింది, వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాము. రిటర్న్లో వచ్చేటప్పుడు మేము 4 o'clock అయిపోయింది. 3:30 ఈ టైంలోన మొత్తం షాప్స్ అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు. మేము రిటర్న్లో వచ్చేటప్పుడు ఆయన ఇంకొక మా నైబర్కి వచ్చి మేడం 100కి ఇస్తా తీసుకోండి అని అనేసి అన్నారు. ఇది నేను ఒకటి తీసుకున్నా తను ఒకటి తీసుకున్నారు, మేమైతే 2 తీసుకున్నాం. మాకు ఇది 100కి ఇచ్చారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఈ రోజులో 100కి అసలు ఏమీ రావట్లేదు కానీ బట్ ఆయన కష్టం కూడా ఆలోచించుకుని 100 రూపీస్కి ఇచ్చిండు. కొంచెం ఆలోచించాము కానీ ఒక సైడ్ హ్యాపీ, 100కే వచ్చింది కదా, ఈ రోజులో 100 రూపీస్కి ఏమీ రాదు కదా అని హ్యాపీ. కానీ బొమ్మ చూస్తే చాలా బాగుంది, చాలా చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా. ఇంకా నేను ఈ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నా. ఈ బ్యాంగిల్స్ 150 ఏమో చెప్పారు, ఒక షాప్ దగ్గర 150 చెప్పారు. ఇంకా మేము ఆ షాప్ దగ్గర 100కి అడిగాం కానీ ఇవ్వలేదు. వేరే షాప్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన 120కి ఇచ్చాడు. కానీ చాలా స్క్వేర్ షేప్లో ఉన్నాయి, చూసారా స్క్వేర్ షేప్లో ఉన్నాయి బ్యాంగిల్, చాలా బాగుంది. ఇప్పుడు ఈ స్క్వేర్ షేపుల బ్యాంగిల్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి చూసారా. సారీస్ పై కానీ డ్రెస్సెస్ పై కానీ ఒక హ్యాండ్కి 2 బ్యాంగిల్స్ వేసుకున్న, ఒక హ్యాండ్కి వాచ్ పట్టుకోవడం కానీ చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ ఇవ్వండి ఈ టిక్ టాక్ క్లిప్స్. ఈ ప్యాకెట్ 10 రూపీస్ మాత్రమే. అక్కడ ఏంటంటే స్ట్రీట్ షాపింగ్లో ఏం కొన్నా సరే 10 రూపీసే. మనం ఏమంటారు ఇప్పుడు నైట్ టైం కానీ డే టైంలో అయితే మాత్రం రేట్స్ ఎంత ఉన్నాయో తెలియట్లే, కానీ నైట్ టైం మాత్రం ఏ ఒక్క వస్తువు కొన్నా సరే 10 రూపీసే. ఈ బటర్ఫ్లై ఫ్లెక్కర్ ఇప్పుడు ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి, ప్రతి ఒక్కరూ బటర్ఫ్లై ఫ్లెక్కర్సే పెడుతున్నారు. ఇది కూడా 10 రూపీసే. అండ్ ఈ క్లిప్ కూడా 10 రూపీసే. చూసారా ఎంత టైట్గా ఉంది. అండ్ ఇది 5 రూపీస్. ఇప్పుడు మనకి 5 రూపీస్కి ఏమొస్తున్నాయి, ఏం రావట్లే కదా. ఇది కూడా 5 రూపీసే. మనకి ఈ రెండు కలిపి 20 రూపీస్కి వచ్చాయి. సారీ పిన్స్, ఇప్పుడు మనం సారీ పిన్స్ బయట కొంటే ఒక్కొక్క పిన్ మినిమం 25 రూపీస్ అండ్ 20 రూపీస్ ఉంటున్నాయి కదా, కానీ ఈ 20 సారీ పిన్స్ వచ్చి 20 రూపీస్కి మాత్రమే వచ్చాయి. అండ్ ఈ చిన్న క్లిప్ మనం నార్మల్గా హెయిర్ మొత్తం లీవ్ చేసి చిన్నగా పెట్టుకుంటాం కదా హెడ్ బాత్ చేశాక, ఈ చిన్న క్లిప్ మాత్రం ఓన్లీ 10 రూపీసే. ఇది కూడా 10 రూపీసే. మనకి అసలు ఎంత మనకి మొత్తం ఈ రంజాన్ టైంలో మనకి ఇంత చవక ధరలో దొరుకుతాయేమో. ఈ బ్యాండీస్ కూడా 10 రూపీసే. చూసారా ఈ బ్యాండ్ కూడా 10 రూపీసే. నేను అయితే చూడండి
ఆ రోజు నైట్ వెళ్ళి నేను ఇవి తీసేసుకున్నా, నాకు సంబంధించిన ఇవి తీసేసుకున్నా, అండ్ రాధాకృష్ణ బొమ్మ ఒకటి. మనకి ఇంకొక నైబర్ వాళ్ళు తీసుకున్నారు, తను ఏ బ్యాంగిల్స్ తీసుకుందో చూడండి. ఈ బ్యాంగిల్స్ తీసుకుంది, ఇవి ఏంటంటే 150 something 150 180 rupees. ఇవి చూసారా ఎంత బాగున్నాయో. ఈ బ్యాంగిల్స్ తీసుకుంది, ఇంకా రౌండ్ షేప్ బ్యాంగిల్స్, నేను సర్కిల్ తీసుకున్నాను చెప్పాను కదా అలాంటివి, ఇవి కూడా ఈ బ్యాంగిల్స్ కూడా తీసుకుంది. చూసారా ఇప్పుడు ఇది తన రాధాకృష్ణ బొమ్మ. ఇవన్నీ ఈ రెండు బొమ్మలు కలిసి మేము తీసుకున్నాం చార్మినార్లో. ఈ రెండు బొమ్మలు చూస్తే ఎంత బాగున్నాయంటే, చూసారా డిజైన్స్ అవన్నీ ఎంత బాగున్నాయంటే ఎంత బాగున్నాయి. కానీ 100 rupees ఆయన ఇవ్వడం ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఇంత టైం స్పెండ్ చేసాం, అసలు ఏం తీసుకోలేదు, ఇట్లనే ఖాళీ టైం అయిపోయింది. ఇంకా ఏంటంటే చార్మినార్కి 1 kilometer దూరం నుంచి మొత్తం బైవాక్ చేసుకుంటూనే వచ్చాము, ఫుల్ ట్రాఫిక్ కాబట్టి. ఇంకా కొంచెం కొంచెమే తీసుకున్నాం, అంత ఎక్కువ మొత్తం షాపింగ్ అయితే ఏం తిరగలేదు. కొన్ని షాప్స్ తిరిగే తీసుకున్నాం కొన్ని, కానీ లాస్ట్లో వచ్చేటప్పుడు అయితే ఈ బొమ్మలు చాలా బాగున్నాయి. మేము అడగకుండానే ఆయన వచ్చి మేడం 100 rupees ఇస్తున్నా తీసుకోండి అనేసి అన్నారు. ఇవ్వండి ఈ రెండు బొమ్మలు తీసుకున్నాం. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.